సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని దేవునిగుట్ట తాండా గ్రామ పంచాయతీలోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు. ఈ రోజు మన దేవునిగుట్ట గ్రామ పంచాయతీలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ గారి 284వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన एक्सएमपीपी ताटकोंडा सीतन्न गारी की ग्राम सर्पंची इरोज गारी की अदे विधंगा ई कार्यक्रमानी प्रति संवत्सरं गनंगा निर्वहिस्तुन्ना पूजारिगा इक्कड व्यवहरिस्तुन्ना मन बालाजी सार गारी की अदे विधंगा ग्रामस्तुलंदरिकी पेद्दलकु वार्ड मेंबर्लकु अंदरिकी कूडा पेरु पेरुन संत सेवालाल जयंती शुभाकांक्षलु तेलियजेस्तू संत सेवालाल गारु अप्पट्लोने पूर्वकालंलोने एंतो मेधावितनंगा उंडि తనంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకొని గిరిజనులు కూడా దేంట్లో వెనకబాటుకు గురికావొద్దు మనందరం కూడా స్వశక్తి తోటి ఎదగాలని దాదాపుగా ఆ రోజుల్లోనే ఒక లక్ష గోవులతోటి తన సామ్రాజ్యాన్ని స్థాపించి గిరిజనులకు సేవ చేసినంటే ఆ మహాన్ భావుడు ఎంతో గొప్ప వ్యక్తి. అట్లాంటి మహాన్ భావుని మీరు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మన నియోజకవర్గంలోనే ఈ దేవునిగుట్ట తండాలో నిర్వహిస్తున్నందుకు ఈ దేవునిగుట్ట తండా గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పూర్వీకులు చేసిన సేవలను మనం ఎప్పుడు కొనియాడుకుంటూ వారి ఇచ్చిన స్ఫూర్తితోటి మనం వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటేనే మనకు భావితరాలకు అది ఎంతో మేలు జరుగుతుంది. అదే బాటలోనే ఈ రోజు ఏ గిరిజన గూడెం అయితే సర్పంచి ఎంపీటీసీగా సర్పంచిగా వార్డు మెంబర్లుగా అందరూ గిరిజనులే ఉండాలని మరి మన గ్రామ పంచాయతీ తండాలను మన గ్రామ పంచాయతీలు చేసిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు కూడా మన గిరిజనులంటే ఎంతో ప్రేమ. వారికి ఏ అవసరం వచ్చినా వారి గ్రామాల్లో మౌలిక వసతులకు సీసీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగులు కానీ ఏది కావాలన్నా కానీ ముందుండి చేస్తుండు. మరి అలాంటి వారిని కూడా మనం మర్చిపోవద్దు. అదేవిధంగా సంత సేవలాల్ గారి యొక్క సేవలను మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాబోయే రోజుల్లో ఈ దేవునిగుట్ట తండాలో నిర్మించే ఈ గుడి మన నియోజకవర్గంలోనే పేరు గాంచాలని మంచి ఆలోచనలతోటి గిరిజన యువత ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సంత సేవలాల్ గారికి, జై సంత సేవలాల్ గారికి, జై సాధిస్తాం సంత సేవలాల్ గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం సంత సేవలాల్ గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. ఏ గ్రామ పంచాయతీ సంబంధాలు ఏమైనా సేవలాల గురి ఉంటే లక్ష పట్టించుకో సార్ చెప్పిన అనే విషయం సార్ దృష్టిలో తీసుకోపోవాలి. ప్లస్ మాకు పవర్ ఏనా ఏదైనా సార్ ఇస్తాడు వాస్తగా మళ్ళీ రేపు వచ్చే 2వ తారీఖు ఎప్పుడో వస్తుందిగా ఈ సమావేశం సార్ ఇక్కడ నుంచి చెప్పండి వాళ్ళు ఉంటే గుడి గుడి మా దృష్టిలో తీసుకురండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయి దాదాపు గంట సేపు నీరు వృధాగా పోయింది.
సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ టీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. సర్వే తప్పుడు తడకల సర్వే నిర్వహించిన అధికారులపై వెంటనే తప్పుడు తడకల సర్వే చేసిన అధికారులపై వెంటనే మా భార్య చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది. నేను కిరాయి ఉన్నాను. తర్వాత మా భార్య చనిపోయిన తర్వాత నాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు వాళ్ళని చూసుకోవడానికి కోసం అని నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. అందువల్ల నాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇంక్వైరీలో నాకు ఇల్లు ఉన్నదని చెప్పి నాకు సర్వేలో నాకు ఎలాంటి కూడా ఇవ్వడం లేదు, అర్హులుగా ఇవ్వడం లేదు. కావాలంటే నేను స్పష్టంగా ఇక్కడ రాశాను, కావాలంటే చూడండి. 30 సంవత్సరాల మా తాతల కాలం నుండి ఉస్నాబాద్లో ఉంటున్నాను. ఈ 6-101-2/9 గల ఇంటిలో కిరాయి ఉండేవాళ్ళం 1000 రూపాయలు ఒక్కటే రూము. ప్రస్తుతం నా భార్య చనిపోయిన తర్వాత మా అమ్మ దగ్గర ఉంటున్నాను. ఇంటి నెంబర్ 6-46/C అని పెట్టి ఆటో డ్రైవర్ అని ఇంత న్యాయంగా ఇంత నేను ఉన్నది ఉన్నట్టుగా రాసి అప్లికేషన్ లో కూడా పెట్టినా కూడా నాకు ఒక గుంట భూమి కానీ ఇంకేమైనా ఉన్నా కానీ ఏమి ఉన్నా కానీ ప్రభుత్వమే సీజ్ చేసుకోవచ్చు. ఉంటే లేని ఏడాది నాకు ఆ డబ్బులు ఇవ్వడం వల్ల అర్హత నాకు చూపించాలి. నేను మా భార్యకు గొంతు క్యాన్సర్ అయితే యశోదర హాస్పిటల్లో చేయించాను. ఎంత అయితే ఖర్చు అన్నది అందరికి తెలుసు. నేను ఎంత అప్పుల పాలైనా నాకు తెలుసు, ఎలా ఉన్నానో నాకు తెలుసు. అయినా కూడా నాకు డబుల్ బెడ్రూమ్ ఉన్న నేను ఒక అర్హుడుగా పేరు గడిత గౌరవ. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నా భర్త చచ్చిపోయి 20 ఏళ్ళ సంగతి కిరాయికే ఉంటాను సార్. నేను 20 ఏళ్ళ సంగతి కిరాయికే ఉంటాను. కాయదాల పేరు వచ్చిందా? మరి వచ్చింది. ఏమైంది? మరి ఏం చేసిర్రయ్యా? నీకు రాలే అంటారా? రాలేదంటారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ల కోసం గత కొద్ది రోజుల క్రితం సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే తప్పటతడకలా మారింది. కొంతమంది ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు సర్వే చేసిన అధికారులు నిజమైన అర్హులను గుర్తించకుండా అర్హులు లేని వారిని గుర్తించి ఈ రోజున లిస్టులో చేర్చడం జరిగింది. ఇలా నిజమైన పేదలకు డబుల్ బెడ్రూమ్ పథకం అందడం లేదు. గతంలో కూడా సర్వే జరిగితే ప్రజా పోరాటాల ద్వారా మళ్ళీ సర్వే నిర్వహిస్తే కూడా మళ్ళీ గదే జరిగిందంటే ఈ రోజున ఇలా ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని అడుగుతున్నాం. పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజున కేవలం ప్రజాప్రతినిధుల వాళ్ళు చెప్పిన వారికే ఇవ్వడం ఏమాత్రం సమంజసమని అడుగుతున్నాం. ఇలా అధికారులు ఇలా ఒత్తిడి మేరకే ఇలా కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర అరులేని వారిని గుర్తించి వాళ్ళకి ఇలా లిస్టు జరిగింది. రేపే డ్రా తీస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది డ్రాను, ఇది న్యాయమైనది కాదు. మళ్ళీ సర్వే చేసి నిజమైన పేదలను గుర్తించి వారి నిజమైన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైతే పేదలను వారు గుర్తించి డబుల్ బెడ్రూమ్ అందించాలని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా అనేక మంది ఇప్పటికే మున్సిపల్ కార్యాలయం ముందు పేద సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆరాధ్య ప్రసాద్ వాణి శ్రీకాంత్ బిఆర్
తన చేనులో కలుపు మందు పనిచేయలేదని కన్స్యూమర్ కోర్టులో కేసు వేసిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల గ్రామంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాచిరెడ్డిగూడెం మండలం అర్వాపల్లి గ్రామంలో అర్వాపల్లి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు.